This conference will now be recorded. Hello and good morning. Let's start. So, ee session lo manam discuss cheyabe topic vachi Kubernetes ela install cheyalani chustamandi. Basically, so installation of K8s and Kubernetes on AWS antanu using Kops antanu ante Kubernetes operations id oka tool anamata. So దీంట్లో మనం ప్రీరిక్విజిట్ స్టెప్స్ కొన్ని చేయాలండి. అవి చేసి మనం ఈరోజు డిప్లాయ్ చేసి అన్ని చెక్ చేద్దాం. ఓకే, అది ప్లాను. సో ఫస్ట్ మీకు ఏం కావాలంటే, ఆబ్వియస్గా ఫస్ట్ వచ్చి మీకు ఒక డొమైన్ నేమ్ కావాలండి. సో వీ నీడ్ ఏ డొమైన్ నేమ్. మన రౌట్ 53లో ఏదైతే AWSలో ఉందో అలాంటి డొమైన్ నేమ్ ఒకటి కావాలా. సో వీ నీడ్ ఏ డొమైన్ నేమ్ విచ్ కెన్ బి బాట్ ఫ్రమ్ GoDaddy గాని ఏదిగా ఉంటుంది, ఆర్ యువర్ విష్ ఎక్కడగా ఉంటుంది అక్కడి. సో నేను సింపుల్గా ఏంటంటే, నేను GoDaddy నుంచి కొంటాను. ఎందుకంటే GoDaddyలో మీకు మహా అయితే ఒక 85 రూపీస్ అవుతుంది ఒక డొమైన్, టెస్ట్ డొమైన్ ఒకటి తీసుకొని అది 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. అంతకంటే ఇంకా 50 రూపాయలకు కావాలంటే చెక్ చేయొచ్చు. కానీ GoDaddyకి ఎందుకు వెళ్తానంటే, నేను వాళ్ళ DNS సర్వర్స్ ఫాస్ట్గా ఉంటాయి. మీకు కావాలంటే బిగ్ రాకు కొన్ని ఉన్నాయి, కానీ డిఎన్ఎస్ సర్వర్స్ కొంచెం తొందరగా రిప్లికేట్ చేయడానికి GoDaddy బాగుంటుంది అనమాట. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లైక్ చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నాను కాబట్టి ఒక డొమైన్ కొంటున్నారు. ఓకే, రెండోది వచ్చి వై నోల్ టు క్రియేట్ ఏ రౌట్ 53 జోన్ విత్ ద సేమ్ డొమైన్ నేమ్ వీ బాట్ అట్ స్టెప్ వన్లో మనం కొన్న ఆ సేమ్ నేమ్తో ఒక ఒక రౌట్ 53 జోన్ ఒకటి క్రియేట్ చేయాలి. నేను అందుకే అనమాట, AWS తెలిసి ఉండాలా మీకు బాగా నేర్చుకోవాలంటే DevOps అనేది ఇందుకే అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి కాన్ఫిగర్ GoDaddy డొమైన్ టు యూస్ ద రౌట్ 53 నేమ్ సర్వర్స్. ఇప్పుడు ఏమవుతుందంటే, బై డిఫాల్ట్గా మీరు GoDaddy డొమైన్ కొన్నప్పుడు ఏమవుతుంది అంటే, GoDaddy నేమ్ సర్వర్స్ అంటే DNS సర్వర్స్ మీకు ఇస్తుంది అనమాట. అలా కాకుండా మనం రౌట్ 53లో జోన్ క్రియేట్ చేస్తున్నాం కదా, క్రియేట్ చేసినప్పుడు రౌట్ 53లో AWS మీకు DNS సర్వర్స్ ఇస్తుంది అనమాట. ఆ DNS సర్వర్స్ని మనం GoDaddyలో కాన్ఫిగర్ చేయాలి. అంటే అర్థం ఏంటి, ప్రపంచం నుంచి ఎవరన్నా కూడా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లాన్ ఏంటంటే, నేను ఏ డొమైన్ కొందాం అనుకున్నాను అంటే, ఫర్ ఇట్లా అనుకోండి, శ్రీ ట్రైనింగ్స్ డాట్ XYZ అనుకోండి. నేను XYZ అనే డొమైన్ కొందాం అనుకోండి. సో ఎవరన్నా శ్రీ ట్రైనింగ్స్ డాట్ XYZ అని దానికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ అది GoDaddyకి వెళ్తుంది అనమాట. GoDaddy ఏం చెప్పుద్ది అంటే, రౌట్ 53 నేనే కానీ ఓనరు, కానీ ఇది మేనేజ్డ్ బై రౌట్ 53 అంటుంది అనమాట. మీరు రౌట్ 53కి వెళ్ళండి అని చెప్తుంది. అది అక్కడి నుంచి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే, రౌట్ 53లో DNS సర్వర్స్ GoDaddyలో కాన్ఫిగర్ చేయాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. ఆ తర్వాత ఏం చేస్తాం, డిప్లాయ్ EC2 లైనక్స్ సర్వర్ ఆన్ AWS అండ్ డౌన్లోడ్ టూల్స్ కాప్స్ అండ్ kubectl. కాప్స్ వచ్చి Kubernetes ఆపరేషన్స్ అండి. మీరు క్లస్టర్ మొత్తం డిప్లాయ్ చేయడానికి మీకు కాప్స్ కావాలి. డిప్లాయ్ చేసిన క్లస్టర్ని మేనేజ్ చేయడానికి kubectl కావాలి. ఈ రెండు డిఫరెంట్ టూల్స్ అనమాట. సో మీరు క్లస్టర్ని క్రియేట్ చేయడానికి Kubernetes ఆపరేషన్స్ కాప్స్ కావాలి, మేనేజ్ చేయడానికి క్యూబ్ కంట్రోల్ కావాలి, వచ్చి kubectl. ఓకే, సో సారీ అండి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే, మనకు ఒక డొమైన్ కావాలా. ఈ స్టెప్స్ కొంచెం టైం టేకింగ్ కాబట్టి డొమైన్ కావాలి, ఆ డొమైన్ కొందాం. ఓకే, మీకు ఆ స్టెప్స్ కూడా చూపిస్తాను. సో నేను ఏం చేస్తానంటే, GoDaddy కి వెళ్తాను. GoDaddyకి నా ప్రొడక్ట్స్ వెళ్తాను అనమాట. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని, ఇట్స్ వెరీ సింపుల్, మీకు ఏమంత కాంప్లికేటెడ్ ఏం లేదు. GoDaddyకి ఒక మీకు ఒక డొమైన్ కావాలా. మీరు చూసినట్లయితే నాకు ఆల్రెడీ కొన్ని డొమైన్స్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే నా డొమైన్స్ ఎక్స్పైర్ అయిపోతున్నాయి ఇక్కడ అనమాట. సో మీరు ఏం చేసింటే, ఇక్కడ హోమ్కి వెళ్ళి డొమైన్స్ని క్లిక్ చేయండి. ఓకే, సో మీరు చూసారా నాకు కొన్ని డొమైన్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా ఇవన్నీ. సో ఎనీవే, నేను
టెక్ డైరీ అని బెటర్ వే నేనే క్రియేట్ చేశాను చూడండి, టెక్ డైరీ అని క్రియేట్ చేశాను. నా ఫ్రెండ్ కానీ కామెడీ చేస్తూ ఉంటాడు మా ఆఫీస్ లో, అవును నీ నాలెడ్జ్ అంతా మేము పిండుకుంటామని డైరీ పెట్టాను. ఓకే, సో ఎనీవే, సో శ్రీ ట్రైనింగ్ ట్రైనింగ్స్ డాట్ ఎక్స్వైజెడ్ అంట. నేను మీరు ఎక్స్వైజెడ్ డొమైన్ తీసుకోండి, ఏమవుతుందంటే ఎక్స్వైజెడ్ డొమైన్ ఎవరు వాడతారు చెప్పండి. కాబట్టి మనకేంటంటే చీప్ గా వస్తుంది అన్నమాట. సో హోల్డ్ ఆన్, మీరు డాట్ కామ్ అని కొనుక్కోవచ్చు, డాట్ కామ్ కొనుక్కోవచ్చు, డాట్ ఇన్ కొనుక్కోవచ్చు, చాలా కొనుక్కోవచ్చు, బట్ నాట్ నా డొమైన్స్ కాదు. డొమైన్ సెర్చ్కి వెళ్దాం, బై అండ్ సెల్ కింద డొమైన్ సెర్చ్ ఉంది, దానికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే, శ్రీ ట్రైనింగ్ డాట్ ఎక్స్వైజెడ్ సెర్చ్ అంటాను. ఓకే, మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి శ్రీ ట్రైనింగ్ డాట్ ఎక్స్వైజెడ్ వచ్చి మీకు సంవత్సరానికి వచ్చి దాన్ని ఏమంటారు 69,000. నేను ట్రైనింగ్స్ అన్నాను కదా, ట్రైనింగ్స్ అని ఇస్తాను. సో నా ప్లాన్ ఏంటంటే ఆ డొమైన్ కొండం అన్నమాట. సో నేనేం చేస్తాను, ఇది సెలెక్ట్ చేస్తాను, యాడ్ టు కార్ట్ అంటాను. ఓకే, ఆ 69 రూపీస్ అనమాట. ఓకే, సో కంటిన్యూ టు కార్ట్ అంటాను. ఓకే, ప్రైవసీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఇవన్నీ మనకు అవసరం లేదు, నో థ్యాంక్స్ అంటాను. ఇవన్నీ నాకు అవసరం లేదు, మనం టెస్టింగ్ కోసం వాడతాము. సో కంటిన్యూ కార్ట్ అంటాను. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇది మొత్తం చూసారంటే ఎన్ని మీకు, నాకు 1 ఇయర్కే కావాల్సింది. ఎన్ని ఎందుకు వచ్చినాయి, ఇంత రాకూడదు. 90 టోటల్ 95 రూపీస్ అండి. ఓకేనా, సో ఏదైనా ఇది నా ఓల్డ్ అడ్రస్లే అండి, సో బెంగళూరు అడ్రస్. ఎనీవే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని యాడ్ చేయాలండి యాక్చువల్గా. ఓకే, 69 రూపీస్ క్లియర్గా ఉంది కదా, దీన్ని పే చేయాలన్నమాట. సో నేనేం చేస్తానంటే మీకు ఇక్కడ పేమెంట్ ఎక్కడుంది. ఓకే, నేను ఒక్క నిమిషము యాక్చువల్గా పాస్ చేస్తానండి దీన్ని, ఎందుకంటే నా పేమెంట్ అంతా ఉంటుంది కదా, దాన్ని చేయాల్సి వస్తుంది, కట్టాల్సి వస్తుంది. సో గివ్ మీ 1 మినిట్. సో మీరు నా స్క్రీన్లో ఏం మీకు జస్ట్ ఎక్కడ ఆగిపోయి ఉంటుందంటే కదా, ఆగిపోయి ఉంటుంది అనమాట, ఎందుకంటే నేను నా ఫిల్ చేస్తున్నాను. గివ్ మీ 1 మినిట్. ఓకే, వన్ మినిట్ అండి. మీకు స్క్రీన్ స్క్రీన్ స్టక్ అయింటుంది. యా ఇట్స్ ఫైన్, నేనే పాస్ చేశాను. ఓకే, సో మీరు చూసి థ్యాంక్ యూ ఫర్ యూ ఆర్డర్ అయిపోయింది వాళ్ళు మనకి అక్కడ. సో ఇప్పుడు నేను మేనేజ్ మై డొమైన్స్కి వెళ్ళాను అనుకోండి, సో నా దగ్గర నాకు డొమైన్ కనిపించాలన్నమాట, నేను క్రియేట్ చేసిన డొమైన్ నాకు ఇక్కడ రావాలి. హోల్డ్ ఆన్, సో మీరు కూడా ఒక డొమైన్ కొనుక్కోండి, ఐ థింక్ 1 ఇయర్ వస్తుందండి మీకు ఒకసారి కొంటే. సో 1 ఇయర్కి 85 రూపీస్ అని ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. సో మీరు చూసంటే శ్రీ ట్రైనింగ్స్ డాట్ ఎక్స్వైజెడ్ వచ్చింది, ఎక్స్పైర్స్ ఆన్ 2020 అనమాట. ఓకే, ఫేర్ ఎనఫ్. సో నెక్స్ట్ ఏంటి స్టెప్ మనకి, సో వీ నీడ్ టు, సెకండ్ స్టెప్ వచ్చి వీ నీడ్ టు క్రియేట్ ఎ రౌట్ 53 జోన్ విత్ ద సేమ్ డొమైన్ నేమ్ వీ బాట్ ఎట్ స్టెప్ 1. సరే, ఎలాగా, నేనేం చేస్తానంటే AWS మేనేజ్మెంట్కి వెళ్ళి మీకు కిందకు వస్తే మీకు నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ కింద రౌట్ 53 ఉంటుందండి, అది ఓపెన్ చేయండి.
ఆల్రెడీ ఒక హోస్టెడ్ జోన్ ఉంది. అంటే నేను ఆల్రెడీ నా ఓన్ ల్యాబ్ వేరే ఉంది అండి. నేను ఏం చేస్తాను అంటే క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అంటాను ఇక్కడ మీకు. సో జోన్ పేరు అడుగుతుంది అనమాట. మనం కొన్న డొమైన్ వచ్చి ఇది కదా, కాపీ చేస్తాను నేను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే ఇవ్వండి, ఈ విధంగా పబ్లిక్ ఏ పబ్లిక్ హోస్టెడ్ జోనే. కామెంట్ గా అంటే ఫర్ K8S టెస్టింగ్ అంటాను, టెస్టింగ్ అంటాను, క్రియేట్ అంటాను. మీరు ఒకసారి రౌట్ 53 జోన్ క్రియేట్ చేశారు అనుకోండి, బై డిఫాల్ట్ గా జోన్ క్రియేట్ అయ్యి మీకు చూడండి, దాని లోపల ఈ విధంగా నేమ్ సర్వర్స్ వస్తాయన్నమాట. ఈ సర్వర్స్ ని మనం థర్డ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ లో వచ్చి కాన్ఫిగర్ గోడాడి టు యూజ్ ద రౌట్ 53 నేమ్ సర్వర్స్ కాన్ఫిగర్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాను, మనం గోడాడికి వెళ్దాం, విచ్ ఈస్ ఇక్కడ ఉంది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇది ఓపెన్ చేస్తాను. ఓకే సో మీరు ఇక్కడ పోయిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మేనేజ్ డిఎన్ఎస్ ఉంటుంది చూడండి, అది క్లిక్ చేయండి. ఓకే యా, మీరు చూసినట్లయితే మీరు మేనేజ్ డిఎన్ఎస్ వస్తే మీకు ఏమవుతుందంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ రికార్డ్స్ అన్నీ వస్తాయి. సో నేనేం చేస్తాను, కిందకు వచ్చి మీరు చేంజ్ అంటాను. చేంజ్ అన్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ కస్టమ్ డిఎన్ఎస్ ఇవ్వాలన్నమాట. ఓకే కస్టమ్ డిఎన్ఎస్ అండి ఇక్కడ వస్తాయి, డోంట్ వరీ అబౌట్ దిస్ యాడ్ అండి. కస్టమ్ ఇస్తే కింద వస్తాయి అన్నమాట, మీకు రెండే కనిపిస్తాయి. నేను ఇంకో రెండు యాడ్ చేస్తాను ఇట్లా. ఓకే నాలుగు వేస్తాను, ఎందుకంటే నాలుగు ఉన్నాయి కదా, ఈ నాలుగు యాడ్ చేసి ఇక్కడ మూవ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నా ఒక్కో దాన్ని కాపీ చేయండి, ఆ డాట్ రాకూడదండి, కాపీ చేసి ఇక్కడ ఇలా పెట్టి మీరు సేవ్ చేయాలన్నమాట. సేవ్ చేసినా కొంచెం టైం పడుతుంది ఇదంతా రావడానికి. ఈ లోపల మనం సర్వర్ డిప్లాయ్ చేయడము అంతా చేసుకోవచ్చు అనమాట. ఓకే సో హోల్డ్ ఆన్, సో ఇట్లా ఇచ్చి ఇలా ఇవ్వండి, ఇలా ఇచ్చి సేవ్ అంటాను. అంటే నేనేం చెప్తున్నాను ఇక్కడ, సో మన గోడాడికి ఏం చెప్తున్నానంటే, ఒకవేళ ఎవరన్నా వచ్చి ఈ విధంగా శ్రీ ట్రైనింగ్స్.com అని అడిగారంటే నువ్వు ఈ డిఎన్ఎస్ పంపించే అని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది జరుగుతుంది. సో ఇది పంపించినప్పుడు ఎక్కడికి వస్తుంది, రౌట్ 53కి వస్తుంది. ఓకే సరే ఇంకా అయిపోలేదండి, ఇది ఇప్పుడు బేసిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలా, మీరు డిప్లాయ్ EC2 సర్వర్ ఆన్ AWS అండ్ డౌన్లోడ్ ద టూల్స్ క్యూబ్ CTL అండ్ కాప్స్ అనమాట. సరే నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి మనం EC2కి వెళ్ళి ఒక మిషన్ డిప్లాయ్ చేద్దాం. సో లాంచ్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేయండి, T2 మైక్రో ఇస్ ఫైన్, సబ్నెట్ 1 ఇస్ ఫైన్. ఇక్కడికి వచ్చి 10.1.1.100 అంటే ఓపెన్ నష్టం లేదు, బట్ ఎనీవే. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్. సో నేమ్ వచ్చి నేను K8S-admin-server అంటాను, ఎందుకంటే మనం ఇక్కడి నుంచే మేనేజ్ చేస్తాం అనమాట అంతా. ఓకే సో ఇచ్చి కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ రివ్యూ అండ్ లాంచ్, లాంచ్ లాంచ్ చేయండి. ఈరోజు ఏం చెప్తానంటే అండి, మీకు ఇన్స్టలేషన్ ఎలా చేయాలా, తర్వాత ఏ విధంగా డిలీట్ చేయాలి క్లస్టర్ని, క్లీనప్ చేయాలా, ఏ విధంగా ఒక బేసిక్ కమాండ్స్ ఏం రన్ చేయాలా చూపిస్తాను. యాక్చువల్గా రేపు వచ్చి మనం పాడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి అని రేపు చూద్దాం. ఓకే ఈరోజు టైం సరిపోదు రేపు. సో రేపటితో ఏంటంటే మీకు అంటే మనం అట్లే కంటిన్యూ చేయాలండి, ఎందుకంటే మనం నేను ఎక్కువ క్లాసులు చెప్పడం వల్ల ఏమవుతుందంటే చిన్నగా చెప్పడం వల్ల ఏంటంటే మనం ఎక్స్టెండ్ అయిపోయింది అనమాట. కాబట్టి సండే కూడా చెప్తాను. సో అంటే మీకు ఆఫ్ ఇవ్వడం కొంచెం కష్టం అనమాట, ఎందుకంటే నేను మీకు ఆ ఫస్ట్ 11th అనుకున్నాను. యాక్చువల్గా లుక్స్ లైక్ అయ్యేటట్లేదు, కాబట్టి 15th లోపలన్నా అవ్వటాలని ట్రై చేస్తాను. కాబట్టి సండే కూడా మార్నింగ్ టెరాఫామ్ స్టార్ట్ చేస్తాను. సో డోంట్ గెట్ మీ రాంగ్,
లేదని ట్రై చేయండి, గంటే కదా సో ఇవ్వడానికి. టెరాఫామ్ సండే కూడా క్లాస్ మార్నింగ్ 7 to 8 టెరాఫామ్ చెప్తాను. ఓకే, మిషన్ స్టార్ట్ అయింది మనకి. లాగిన్ చేయండి. గుడ్, సో రైట్ అండి, మనకి అయిపోయింది యాక్చువల్గా. సో నెక్స్ట్ ఏం చేయలేదు, మీకు ఆల్రెడీ నేను ఇక్కడ మీకు దీంట్లో పెట్టున్నాను చూడండి, మీకు క్యూబర్నెటీస్ హైఫన్ నోట్స్ మీ దాంట్లో పెట్టున్నాను. ఫస్ట్ ఒక బొమ్మ వచ్చి అసలు డిఎన్ఎస్ రెజల్యూషన్ ఎలా జరుగుతుంది అని తెలుస్తుందన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అని టైప్ చేశారంటే అసలు యాక్చువల్గా ఎలా కనెక్ట్ అవుతున్నారని ఓవరాల్గా పిక్చర్ ఉంటుంది ఇక్కడ. తర్వాత వచ్చి క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ ఉందన్నమాట, ఓకే ఏ విధంగా ఉంటుందని. ఆ తర్వాత వచ్చి మనకు కావాల్సిన కాప్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినాయి. ఓకే, క్యూబ్ సిటిఎల్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఆ తర్వాత కాప్స్ దాని ఏమంటారు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ కాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అంతా కూడా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం మనకు కావాలనుకుంటే క్యూబ్ సిటిఎల్ కావాలంటే మనం పోయి చెక్ చేసుకోవచ్చు లేటెస్ట్ వర్షన్ ఎక్కడుందని. నేనేమంటానంటే క్యూబ్ సిటిఎల్ లేటెస్ట్ వర్షన్ అంటాను. సో మీకు లుక్స్ లైక్ ఇక్కడికి వెళ్దాం. ఓకే, సో సెంటోఎస్ ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, నాకు ఇన్స్టాలేషన్ వద్దండి, మీరు కిందకు వచ్చారు అనుకోండి. ఇక్కడికి వచ్చారు అనుకోండి, మీకు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు చూసినట్లయితే డౌన్లోడ్ ద లేటెస్ట్ రిలీజ్ అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు నాకు ఏంటంటే ఇది 1.0 అని ఉంది. అలా కాకుండా మీరు కావాలనుకుంటే లేటెస్ట్ ఇది కూడా రన్ చేయొచ్చు అనమాట, లేదా ఇక్కడ నుంచి కూడా కాపీ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే సారీ ఇది యా ఇది కాపీ చేయండి ఇక్కడ నుంచి. ఓకే, సో కాపీ చేస్తున్నాను, కాపీ చేసి నేను ఏం చేస్తాను, సో డబ్ల్యూ కర్ల్ కదా, సో సింపుల్గా పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే కర్ల్ హైఫన్ ఎల్ అని చెప్పి మీకు మీకు లేటెస్ట్ రిలీజ్ అవ్వాలన్నమాట. ఎంటర్ కొట్టండి. ఓకే రైట్, సో మీరు చూస్తే క్యూబ్ సిటిఎల్ డౌన్లోడ్ అయిపోయిందండి. అయితే మీరు చూసినట్లయితే క్యూబ్ సిటిఎల్ అనేది ఒక ఒక దాని ఏమంటారు ఎగ్జిక్యూటబుల్ అనమాట. రైట్ నౌ మీకు ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ లేదు. సో దానికోసం నేను ఏం చేస్తాను, సిహెచ్ మోడ్ 700 ఇవ్వచ్చు, లేదా సింపుల్గా 700 ఇస్తాను ఓన్లీ, లేదా ప్లస్ ఎక్స్ అని ఇచ్చి క్యూబ్ సిటిఎల్ అంటే మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఎల్ఎల్ అని టైప్ చేస్తే మీకు రైట్ నౌ గ్రీన్గా మారింది, అండ్ యూ హ్యావ్ లైక్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఫర్ రూట్ ఆల్సో. సో ఇబ్బంది ఏం లేదనమాట. ఓకే, సో కాకపోతే అందరికీ ఎక్స్ ప్లస్ ఎక్స్ అని ఇచ్చినప్పుడు అందరికీ వచ్చేసింది అండి, అలా ఇవ్వడం మంచిది కాదు. అలా కాకుండా రూట్ ఒకటికే ఇవ్వడం మంచిది అనమాట. సో మనం ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 700 ఇచ్చాను అనుకోండి, ఇస్తే మీరు చూసినట్లయితే ఓన్లీ రూట్కు మాత్రమే పర్మిషన్ ఉంటుంది అనమాట. ఓకే ఫైన్, సో మనకి క్యూబ్ సిటిఎల్ క్రియే వచ్చింది అనమాట. అయితే నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం మనం కాప్స్ కూడా డౌన్లోడ్ చేద్దాం. అంటే ఇంకా అయిపోలేదండి, దాన్ని ఒక దగ్గరికి మూవ్ చేయాలి ఎందుకు, ఎందుకంటే మనకి ఆటోమేటిక్ ఆటో ఫిల్ కావడానికి. ఎనీవే ఫస్ట్ మనం కాప్స్ కూడా డౌన్లోడ్ చేద్దాం. సో నేనేమంటాను, కాప్స్ డౌన్లోడ్ గిట్హబ్ అంటాను. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే క్యూబర్నెటీస్ కాప్స్ అని వచ్చింది, 48 రిలీజెస్ అని వచ్చింది. చూడండి ఇక్కడ రిలీజెస్కి వెళ్ళండి, రిలీజ్లో మీరు జాన్3 రిలీజ్ అయింది 1.10 అనమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకుని మనకి ఏం కావాలి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి విండోస్ ఏదని, మనకు కావాల్సిన లైనక్స్ ఇదనమాట, ఇది కాపీ చేసుకోండి, రైట్ క్లిక్ కాపీ లింక్ లొకేషన్ అంటాను. ఇక్కడికి వచ్చి డబ్ల్యూ గెట్ అని చెప్పి ఇలా ఇస్తాను. ఓకే, చూసండి డౌన్లోడ్ అయింది. అయితే ఒకటి ఏంటంటే అది కూడా ఎగ్జిక్యూటబుల్ లేదండి, సిహెచ్ మోడ్ అని చెప్పి 700 అని ఇచ్చి కాప్స్ అని ఇస్తాను. సో మనకి రెండు డౌన్లోడ్ అయిపోయినాయి అనమాట. అయితే మనం ఏంటంటే ఇది తీసుకెళ్ళి మనం దాని ఏమంటారు ఎస్బిన్లోనో బిన్లోనో పెట్టుకోవాలా. ఎక్కడ పెట్టాలంటే మీకు షెల్ స్క్రిప్టింగ్లో చెప్పానండి నేను, సింపుల్గా ఎకో
డాలర్ పాత్ అన్నాను అనుకోండి. మీరు ఏదన్నా మీరు సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ వీటిలో సెర్చ్ అవుతారు, ఫస్ట్ యూజర్ లోకల్ ఎస్ బిన్ లో అవుద్ది, లేదా యూజర్ లోకల్ బిన్ను, ఆ తర్వాత ఎస్ బిన్ను, ఆ తర్వాత బిన్ను, యూజర్ బిన్, ఇట్లా అవుద్ది అనమాట. కాబట్టి అంటే మనం ఈ రెండు తీసుకెళ్లి ఎస్ బిన్ లో పెట్టేసాం అనుకోండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను కరెంట్ ఫోల్డర్ లో క్యూబ్ దాని ఏమంటారు ఇలా పెట్టి ఇలా పెట్టి క్యూబ్ అంటే ఆటోఫిల్ అవుద్ది, అలా కాదు నాకు కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనేమంటానంటే సిడి ఈటీసీలోకి వెళ్తాను, ఈటీసీలోకి వెళ్ళి క్యూబ్ అంటే ఇప్పుడు ట్యాబ్ కొడితే మీకు రాదనమాట, యాక్చువల్గా అలా రావాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తాము, ఇప్పుడు నేను ప్లస్ ఏంటంటే క్యూబ్ సిటీఎల్ కాప్స్ కాకుండా చిన్న ఏదైనా చిన్న కమాండ్ చేయొచ్చు అంటే చేయొచ్చు అండి. ఎలాగా చూడండి, నేను ఎంవీ మూవ్ అని చెప్పి క్యూబ్ సిటీఎల్ తీసుకొని ఎక్కడ పెడతాను, ఎస్బిన్లో పెడతాను, ఎస్బిన్ లో పెట్టి సేమ్ పేరు అదే ఇచ్చుకోవచ్చు, అంటే క్యూబ్ షార్ట్ ఫామ్ లో ఇవ్వండి ఇచ్చుకోవచ్చు, నేను క్యూబ్ సిటీఎల్ ఇస్తాను. ఓకే, అలాగే కాప్స్ ఇంత పెద్ద పేరు ఇవ్వడం కష్టం అండి, కాప్ ప్రతిసారి ఇంత పెద్ద పేరు టైప్ చేయడం కష్టం. నేను ఏం చేస్తాను, ఇలా పెట్టి కాప్స్ అని ఇస్తాను. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఉండవు, మూవ్ చేసాం అనమాట. ఇప్పుడు చూడండి, నేను సిడి ఈటీసీకి వెళ్తాను, వెళ్ళి సింపుల్ గా క్యూబ్ కేయూబి ట్యాబ్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గా క్యూబ్ సిటీలో వచ్చింది చూడండి, ఎందుకు మనం ఆ ఎస్బిన్ లో కాపీ చేసాం. అలాగే కాప్స్ అండ్ కాప్స్ అని ఎంటర్ కొట్టాను అనుకోండి, వచ్చింది చూసారా ఈ విధంగా. కాబట్టి ఆ విధంగా మనం డౌన్లోడ్ చేసి మనం తీసుకెళ్ళి మూవ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడికి డిపెండ్స్ అపాన్ మీకు పాత్ ఏదైతే అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేసుకోవచ్చు మీరు. సింపుల్ గా ఎకో పాత్ అన్నారంటే ఏది ఫస్ట్ అది కాపీ చేయాలి, అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, ఆటోఫిల్ అవుతుంది, బట్ ఫస్ట్ దీనికన్నా చేయండి లేకపోతే దీనికన్నా చేయండి, ఇదర్ వే ఇస్ ఫైన్, నో ఇష్యూస్. ఓకే రైట్, ఇప్పుడు మనకి మన మూడు స్టెప్స్ అయిపోయినాయా, డిప్లాయ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు క్లస్టర్ డిప్లాయ్ చేయాలండి. దానికోసం మీరు సారీ అండి, నేను ఒక స్టెప్ మిస్ అయ్యాను. ఫిఫ్త్ స్టెప్ వచ్చి వీ నీడ్ టు క్రియేట్ అ యూజర్ ఆర్ వీ నీడ్ టు క్రియేట్ ఏ S3 బకెట్. ఓకే, ద Kubernetes config will be saved in this S3 bucket. Okay. Sixth వచ్చి అలాగే create a user AWS access key and secret key, and user must have admin access to the S3. అడ్మిన్ కాదు కానీ రీడ్ రైట్ యాక్సెస్ ఉండాలండి, రీడ్ రైట్ యాక్సెస్ టు ద S3 బకెట్. బట్ నేను ఏంటంటే అడ్మిన్ యాక్సెస్, ఈ రెండు కూడా ఉందన్నమాట. సో మనకు ఒక బకెట్ కావాలి. సో నేనేం చేస్తానంటే మనం EC2 రౌట్ ఇక్కడ నుంచి S3 ఓపెన్ చేద్దాం. చెప్పాను కదండి డాకర్ స్వామ్ అంత ఈజీగా ఉండదండి Kubernetes అనేది. సరే ఏం క్రియేట్ చేద్దాం, నేను సేమ్ అదే ఇస్తాను అనమాట, శ్రీ ట్రైనింగ్స్ క్రియేట్ బకెట్ అంటాను, క్రియేట్ బకెట్ అని చెప్పి ఏం చేస్తాను నేను ఇక్కడికి వచ్చి పేరు వచ్చి సేమ్ ఇదే డొమైన్ పేరు ఇస్తాను అనమాట, ఏది ఇది ఇస్తాను యాక్చువల్గా, అదే మనం క్రియేట్ చేసిన డొమైన్ పేరు ఇక్కడ ఇద్దాం. ఇంకో బకెట్ పేరు కూడా ఇచ్చుకోవచ్చు ఎందుకులే అని చెప్పి సేమ్ ఇస్తున్నాను, శ్రీ ట్రైనింగ్స్ .com అంటాను. సో నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, మీరు చూసారంటే బకెట్ క్రియేట్ అయిపోయిందండి. ఓకే, మన స్టెప్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చి ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేయాలి, అతనికి ఏంటంటే మీకు S3 బకెట్ కి యాక్సెస్ ఉండాలి. ఓకే ఫేర్ ఎనఫ్. సో నేనేం చేస్తాను, మీకు సెక్యూరిటీ ఐడెంటిటీ కంప్లైన్స్, చూడండి మీరు Kubernetes లో ఎన్ని వాడని చూడండి మనం AWS లో, అందుకే AWS తెలిసి ఉండాలి డెవాప్స్ కి వచ్చే ముందని పదే పదే చెప్పేది నేను. సో సెక్యూరిటీ వాడాము, ఆర్ రౌట్ 53 వాడాము, ఇక్కడ మనకి EC2 వాడుతున్నాము, అన్ని ఇన్ని వాడుతున్నాము అనమాట సర్వీసెస్. సో IAM కి వస్తాను, యూజర్స్ కి వచ్చి మై టెరాఫామ్ ఉంది కదా, ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఇది ఒక యూజర్ మీకు, మీరు కొత్త యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు అండి, కాకపోతే ఏంటంటే దానికి S3 ఫుల్ యాక్సెస్ ఇవ్వండి యాక్చువల్గా. సో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే
పాత కీ ఉంటుంది డిలీట్ చేసేసి, సో నేను కొత్త కీ క్రియేట్ చేస్తాను. కాపీ చేసి సో ఇక్కడికి వచ్చి AWS కాన్ఫిగర్ అంటాను, యాక్సెస్ కీ ఇవ్వండి, సీక్రెట్ కీ ఇవ్వండి, తర్వాత ఈస్ట్ హైఫన్ 1 అంటాను, జేసాన్ అంటాను. ఓకే, ఓపెన్ నష్టం లేదు, బట్ ఫస్ట్ టూ ఇంపార్టెంట్, సెకండ్ ఓపెన్ నష్టం లేదు. రైట్, ఓకే, మనకి ఎన్ని స్టెప్స్, ఈ స్టెప్స్ కూడా అయిపోయినాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనం రన్ చేయాల్సింది, నేను ఏం చేస్తాను అంటే ఇవన్నీ కాపీ చేసి మీ ఇక్కడ పెడతాను యాక్చువల్గా మీకు మీకు ఈజీగా ఉండడానికి. ఓకే రైట్, సో నెక్స్ట్ వచ్చి మనం రన్ చేయాల్సింది వచ్చి మనకి ఇక్కడ మనకు ఒక కొత్త ఒక కీ, మనం ఒక కీ కూడా క్రియేట్ చేయాలండి, అంటే SSH కీ ఒకటి క్రియేట్ చేయాలి. మీరు మీరు ఆల్రెడీ ఉంది కదా పెమ్ కీ, అంటే అది కాదండి, క్యూబర్నెటీస్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం క్యూబర్నెటీస్ మేనేజ్ చేయాలి కదా, మాస్టర్ కనెక్ట్ అయ్యి, దానికోసం ఒక కీ జెన్ కావాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి 7th వచ్చి క్రియేట్ ఏ SSH కీ కీ పేర్ బై రన్నింగ్ SSH హైఫన్ కీజెన్ హైఫన్ ఎఫ్ అని ఇచ్చి, యాక్చువల్గా మనం ఏదైనా పేరు ఇవ్వచ్చు అనమాట. సో ఏమిస్తాను, K8S కీ అన్నారు అనుకోండి, సో ఇవ్వచ్చు అని బేసిక్ ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేనేమంటానంటే ఇది కాపీ చేయండి, ఓకే క్రియేట్ అయింది. ఎక్కడ క్రియేట్ అయిందంటే హోమ్ డైరెక్టరీకి వెళ్తే ఎల్ఎస్ డాట్ SSH అంటే ఇక్కడ క్రియేట్ కాలేదండి. సరే మళ్ళీ ట్రై చేద్దాం, ఇక్కడ క్రియేట్ చేయాలి యాక్చువల్గా, మీకు రావాల్సింది ఇక్కడ క్రియేట్ చేయాలి. ఎల్ఎస్ ఓ హిడెన్ ఫోల్డర్ కదా, యా ఎట్లా ఇవ్వండి. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఐడి అండర్ స్కోర్ RSA, ఐడి అండర్ స్కోర్ పబ్ అంటే ఏంటంటే పబ్ అంటే పబ్లిక్ ఫైల్, అంటే మన AWSలో మనకి పబ్లిక్ అనమాట, RSA వచ్చి ప్రైవేట్కి. ఓకే బాగానే ఉంది, సో CD డన్. ఓకే సో కమాండ్ ఏంటి, మనం ఓన్లీ SSH కీజన్ రన్ చేయాలి. రైట్, ఇది వచ్చి స్టెప్ 7 మీకు. ఓకే, ఇది రోజు ఈయన చనిపోయిన రోజా ఏంటి, స్టీవ్ పేరు మర్చిపోయిన ఏదో ఉండాలి యాక్చువల్గా, ఐడియా ఉందా మీకు? ఎనీవే చనిపోయిన రోజు లాగుంది, ఆర్ బర్త్డే అయ్యిండచ్చు. ఓకే కిందకు వచ్చామంటే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కమాండ్ రన్ చేయాలంటే కాప్స్ క్రియేట్ క్లస్టర్ హైఫన్ హైఫన్, మీరు క్లస్టర్ పేరు మనం ఏంటంటే ఆ డొమైన్ పేరే ఇస్తాం అనమాట, వచ్చి స్ట్రీ ట్రైనింగ్స్ డాట్ ఎక్స్వైజెడ్, స్టేట్ వచ్చి మన S3 బకెట్ ఇవ్వాలి, ఇవ్వాలి అనమాట. సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేద్దాం, ఇది కాపీ చేసి ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇవ్వండి. సో మనం ఏం చేయాలి, ఇక్కడ నేమ్ వచ్చి స్ట్రీ ట్రైనింగ్స్ డాట్ ఎక్స్వైజెడ్,
trainings.xyz ఓపెన్ చేస్తాను. దీన్ని కాపీ చేసి కొంచెం నోట్ ప్యాడ్ కష్టంగా ఉంటుంది. లెట్స్ ఓపెన్ సబ్లైమ్ టెక్స్ట్. యా ఓకే, నేమ్ వచ్చి శ్రీ ట్రైనింగ్స్ .com. మన S3 బకెట్ కూడా అదే కదండి, కాబట్టి ఇబ్బంది లేదు, అదే ఇవ్వండి ఇక్కడ. అలాగే జోన్స్ యూఎస్ ఈస్ట్ 1A, నోట్ కౌంట్ మాస్టర్ కౌంట్, నోట్ కౌంట్ వచ్చి 2 అండి. అంటే ఏంటంటే మనకి డాకర్స్ ఫామ్ లో వర్కర్స్ అనేది వర్కర్స్ అనమాట, 2 T2 మైక్రో, అలాగే మాస్టర్ సైజ్ వచ్చింది అనమాట. సో డిఎన్ఎస్ జోన్ వచ్చి ఇది ఇవ్వండి. ఓకే రైట్. సో నేను ఏం చేస్తానంటే, అలాగే ఇది ఏం చేస్తుందంటే మీకు కాన్ఫిగరేషన్ మాత్రం క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే అప్డేట్ చేయాలన్నమాట. అప్డేట్ ఎక్కడ ఉంటుందంటే మీకు కింద అనమాట. తర్వాత ఒకసారి కాన్ఫిగరేషన్ క్రియేట్ అయినాక ఈ విధంగా ఇది ఇవ్వాలన్నమాట, అంటే డిప్లాయ్ చేయడానికి ఇది ఇవ్వాలి యాక్చువల్గా. ఇక్కడ ఇచ్చి సో కాప్స్ అప్డేట్ క్లస్టర్, క్లస్టర్ పేరు వచ్చి ఇది. S3 బకెట్ కూడా ఇది. ఓకే సరే, సో మన S3 బకెట్ ప్రస్తుతం S3 బకెట్కి వెళ్ళాం అనుకోండి, విచ్ ఇస్ ట్రైనింగ్ 3 trainings.xyz అని చెప్పి దీని లోపలికి వెళ్దాం. సో రిఫ్రెష్ అన్నామంటే ప్రస్తుతానికి మీరు చూసినట్లయితే మీకు ఏం లేదనమాట, ఖాళీగా ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తాను, నేను ఇది మొత్తం కాపీ చేస్తాను. కాప్స్ క్రియేట్ క్లస్టర్ నేమ్ 3 trainings.xyz, స్టేట్ వచ్చి S3 బకెట్ 2, జోన్స్ ఎక్కడ యూఎస్ ఈస్ట్ 1, నోట్ కౌంట్ 2, అంటే 2 నోట్ కౌంటర్, 2 సర్వర్స్ క్రియేట్ అవుతాయి ప్లస్ మాస్టర్ సర్వర్ ఒక క్రియేట్ అవుతుంది అనమాట, అన్ని T2 మైక్రో, కాపీ చేయండి. సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాను, ఇలా ఇచ్చి ఎంటర్ అంటాను, చూద్దాం ఏమవుతుందో. ఓకే సో ఇప్పుడు ఏమంటుందంటే, సో మన క్రియేట్ ఇన్ ఫైనలీ కాన్ఫిగర్ యువర్ క్లస్టర్ యూజింగ్ దిస్ వన్ అనమాట, కాప్స్ అప్డేట్ క్లస్టర్ ఈ విధంగా. యాక్చువల్లీ అంటే క్రియేట్ అయింది క్లస్టర్ కాన్ఫిగర్ వాజ్ బీన్ క్రియేటెడ్, మీరు చూసినట్లయితే క్లస్టర్ కాన్ఫిగరేషన్ క్రియేట్ సజెషన్ లిస్ట్ క్లస్టర్స్ విత్, ఓకే దిస్ ఇస్ ఫైన్. నేను ఏం చేస్తానంటే ఈ 5 కాపీ చేసి ఇక్కడ పెడతాను అనమాట, అంటే నెక్స్ట్ యూజ్ చేయబోయే కమాండ్స్ మనం ఇదేది తర్వాత వాడుకోవచ్చు, బట్ వాడు ఇచ్చాడు కాబట్టి. ఓకే సో నెక్స్ట్ ఏమంటున్నాడు, కాప్స్ అప్డేట్ క్లస్టర్ అనమాట. సో మనకు ఆల్రెడీ కమాండ్ ఏంటి ఇది, కాప్స్ అప్డేట్ రైట్. అంటే ఇది మీరు ఇది రన్ చేసిన వెంటనే క్రియేట్ అయిపోతుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్ ఎక్కడ చెక్ చేయొచ్చు, EC2కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడేం క్రియేట్ కాదు యాక్చువల్గా. ఓకే అదేంటంటే కాన్ఫిగరేషన్ క్రియేట్ అయింది. సరే S3కి వెళ్దాం, S3కి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. సో చూసారా వాడు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, ఫోల్డర్ లోపలికి వెళ్ళారనుకోండి మీకు ఏంటంటే ఇవన్నీ క్రియేట్ అయినాయి, క్లస్టర్ స్పెసిఫికేషన్స్, కాన్ఫిగ్ డీటెయిల్స్ అన్ని క్రియేట్ అయినాయి. కానీ ఇది డిప్లాయ్ అవ్వాలన్నమాట. మీరు డిప్లాయ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం సో ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేయండి, కాప్స్ అప్డేట్ క్లస్టర్ అని సెలెక్ట్ చేసి ఇది రన్ చేయాలన్నమాట. ఇచ్చి ఇట్లా ఎంటర్ కొడతాం. అయితే ఇది డిప్లాయ్ చేయకముందు నేను ఏం చేస్తానంటే, లెట్ మీ క్లోజ్ చేస్తాను నెసరీగా. ఓకే సో Route 53కి వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు మీరు చూసినట్లయితే రెండే రెండు డిఫాల్ట్ రికార్డ్స్ కనిపిస్తున్నాయి, ఒకటి నేమ్ సర్వ్, రెండు SO రికార్డ్, ఇంకేం లేదు. ఎక్కడ ఉన్నాను మనం కరెక్ట్గానే ఉన్నామా, దేంట్లో ఉన్నాం, శ్రీ ట్రైనింగ్స్ .xyz లో ఉన్నాం. అంటే ఇంత ఫస్ట్లో క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. సరే ఫైన్. సో ఇప్పుడు ఎంటర్ కొట్టండి. సో కాప్స్ అప్డేట్ క్లస్టర్ అంటే మీకు ఏంటంటే క్రియేట్ అవుతుంది చూడండి అన్నీ కూడా. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 10 మినిట్స్ దాకా పడుతుందండి మొత్తం డిప్లాయ్ చేయడానికి A to Z గా. సో ఒకవేళ నేను లెట్స్ సీ ప్రీ క్రియేటింగ్. ఓకే సో చూడండి క్లస్టర్ ఈజ్ స్టార్టింగ్, ఇట్ షుడ్ బి రెడీ ఇన్ ఫ్యూ మినిట్స్ అనమాట. సో మనకు ఎలా తెలుసు అంటే ఫస్ట్ EC2కి వెళ్ళండి, EC2కి వెళ్ళి రీఫ్రెష్ చేశారనుకోండి మనకు మెషిన్ స్టార్ట్ కావాలి చూడండి, అవుతున్నాయా, ఈ విధంగా మిషన్ స్టార్ట్ కావాలన్నమాట. సో అలాగే Route 53కి వచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ అంటాను బేసిక్గా. సో మీకు ఈ విధంగా ఆటోమేటిక్గా రికార్డ్స్ క్రియేట్ అయిపోయినాయి అనమాట. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే
ఈ మెషిన్స్ అన్ని క్రియేట్ అవ్వాలి. ఈ మెషిన్స్ అన్న క్రియేట్ అయ్యి మనకి ఇక్కడ మాస్టర్ ఇవన్నీ క్రియేట్ అంత వెయిట్ చేయండి. అక్కడ యాక్చువల్గా వెయిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు అప్పుడు డిప్లాయ్ అంటే కరెక్ట్ క్రియేట్ అయినట్టు అనమాట. మీరు చూసారా చూడండి, మాస్టర్ హైఫన్ యూఎస్ ఈస్ట్ వన్ స్ట్రీ ట్రైనింగ్ అని, తర్వాత నోట్స్ స్ట్రీ ట్రైనింగ్ డాట్ ఎక్స్వైజెడ్ అని ఈ విధంగా డిప్లాయ్ అవుతున్నాయి అనమాట. సో మనం కొంచెంసేపు వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే అప్ అవుతుంది అనమాట. ఈ లోపల ఎనీ క్వశ్చన్స్ అండి? అంటే మనం కుబర్నెటీస్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అనేస్తే ఆటోమేటిక్ గా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే మనం క్రియేట్ చేసిన దాని బేస్ తీసుకొని క్రియేట్ అవుతుందా? ఇప్పుడు చూసినట్లయితే నేను క్రియేట్ చేయలేదు కదండి ఈ మెషిన్స్, మనం ఏం చేసామంటే యా సో కాబట్టి మనం క్యూబ్ క్రియేట్ నేను ఏం కమాండ్ రన్ చేశాను, ఇది రన్ చేసినప్పుడు క్రియేట్ క్లస్టర్ అన్నప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని ఇదంతా S3 లోపల కాన్ఫిగ్ క్రియేట్ చేస్తుంది అనమాట మీకు చూపించినట్టు దీని లోపల. సో తర్వాత అప్డేట్ క్లస్టర్ అన్నప్పుడు అదే మొత్తం ఏ టు జెడ్ గా డిప్లాయ్ చేస్తుంది. మనమే చేయాల్సిన పని లేదనమాట. అది అందుకే మనకి క్యూబర్నెటీస్ ఆపరేషన్స్ ఇది మాన్యువల్ గా చేయాలంటే గంటో 2 గంటలో పడుతుంది అండి. ఎందుకంటే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక్కొక్క సెట్టింగ్ ఉంటుంది అనమాట. నేను కూడా అంత ప్రొఫెషనల్ కాదు, ఎందుకంటే ప్రొడక్షన్ లెవెల్ లో వాడేది కాప్స్ వాడతారు అనమాట. చాలా మంది మేనేజ్ చేసేది కూడా యూజింగ్ క్యూబ్ సిటీలు వాడతారు, కాప్స్ వాడతారు డిప్లాయ్మెంట్ చేయడానికి. సో అందువల్ల కాప్స్ అంటే కుబర్నెటీస్ ఆపరేషన్ ఆపరేషన్స్ యా షార్ట్ ఫామ్ కాప్స్. ఇటు కూడా బిల్లింగ్ వస్తుంది డెఫినెట్ గా, డౌట్ ఏముంది. ఒక T2 మైక్రో కాదు బిల్లింగ్ రాదు అనుకుంటారేమో మీరు, వాల్యూమ్స్ కి వెళ్ళారు దీనికి మందంటే T2 మైక్రో కాదండి, అంటే ప్రొడక్షన్ లో వచ్చేసి ఇంకా వేరే కాన్ఫిగరేషన్ యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి యాక్చువల్ ప్రొడక్షన్ దాకా వదిలేయండి, మన టెస్టింగ్ ఎంత వచ్చింది వాల్యూమ్స్ క్రియేట్ అయినాయి చూడండి వెనక. ఓకే సో ఆన్ ప్రొడక్షన్ లో కూడా డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళకి కంపెనీ డబ్బులు కట్టుకుంటుంది కదండి, ప్రొయోజనం ఏముంది. ఇక్కడ మాస్టర్ నోట్ అని వచ్చింది కింద K8S అడ్మిన్ సర్వర్ అని వచ్చింది. నేను క్రియేట్ చేసింది అండి, ఇది మనం రన్ చేసాం కదా మన కమాండ్స్ ఆ సర్వర్ నేను క్రియేట్ చేసింది, మీరు లేట్ కి జాయిన్ అయ్యారు ఉంటారు అప్పుడు. ఓకే సో ఇప్పుడు మాస్టర్ సర్వర్ అనేది ఫస్ట్ ది అండ్ నోట్స్ అనేది 2 నోట్స్ అండి. అవును, ఇప్పుడు మీరు స్వామ్ లో చూస్తే మనం ఏం చేస్తాం, మాస్టర్ సర్వర్ లో లాగిన్ చేసి అన్ని చేస్తాం కదా, అంటే మామూలుగా ఏదో ఒక దగ్గర లాగిన్ చేసి. కానీ ఇక్కడ అవసరం లేదనమాట, అది సపరేట్ రన్ అవుతూ ఉంటుంది. మనం ఏంటంటే ఈ అడ్మిన్ సర్వర్ నుంచి రన్ చేసుకుంటాం, ఎందుకంటే మొత్తం క్యూబ్ సిటీ క్యూబ్ కాన్ఫిగ్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఆ కాన్ఫిగ్ మనం ఎక్కడికైనా కాపీ చేసుకుని అక్కడికి పనిచేస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఇది ఇది అయిపోయింది అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి క్యూబ్ అని టైప్ చేసే ట్యాబ్ కొడితే క్యూబ్ సిటిఎల్ అని వస్తుంది అనమాట. క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ అని అనుకోండి మీకు రావాలి. ఇది కానీ ఇక్కడ చూపించాలన్నమాట, మీ మాస్టరు నోట్స్ ఇవన్నీ చూపించాలి. ఇట్లా చూపిస్తేనే మీకు క్లస్టర్ అప్ అయినట్టు, లేదంటే ఇక్కడ చూపించేదాకా కొంచెం మీరు వెయిట్ చేయాలి. ఓకే సో సో కాప్స్ అనేది ఏంటి, మీకు కాప్స్ అనేది ఓవరాల్ క్లస్టర్ డిప్లాయ్ చేయడానికి లేకపోతే రేపు మీరు నోట్స్ యాడ్ చేసుకోవడానికి ఇవన్నీ పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు 2 నోట్స్ ఉన్నాయి, మీకు ఇంకొక నోడ్ కావాలా, దానికి కాప్స్ అంటే క్యూబర్నిటీస్ మొత్తం దాన్ని మేనేజ్మెంట్ చేయడానికి అంటే ఆపరేషన్స్ చేయడానికి అనమాట. వేరే క్యూబ్ సిటీఎల్ ఏంది, లోపల ఉన్నదాన్ని అంటే మీరు దాన్ని ఏమంటారు అంటే కంటైనర్స్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ కూడా మీకు క్యూబ్ సిటీఎల్ అనమాట. చూసారా ఇప్పుడు నేను క్యూబ్ సిటీఎల్ గెట్ నోట్స్ అని అనుకోండి, మీకు ఏం చెప్తుంది, ఒకటి మాస్టర్ ఒక్కటి ఎవడో చూపిస్తుంది, రెండో చూపించలేదు, ఇష్యూ ఉన్నట్టుంది మీరు చూసినట్లయితే కదా. టైం పట్టుద్ది కొంచెం, అన్ని రావాలి కదా. సో అన్ని కూడా 2x2 చెక్స్ పాస్ అయ్యి ఓకే బాగానే ఉంది. సో ఎనీ గివెన్ టైం రావాలి. ఆ చూసారా ఇది కూడా వచ్చింది, ఇంకోటి 2 నోడ్లు ఒక మాస్టర్, ఇది కూడా టైం పడుతుంది మొత్తం 2. అంటే ఇది మొత్తం రెడీ అయిపోయినాక అప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు అనమాట. సో ఇది మీకు మీకు క్యూబర్నెటీస్ మొత్తం అప్ అయినట్లు లెక్క. సో హోల్డ్ ఆన్ యా. సో మీరు చూసాను చూడండి రెడీ వచ్చేసినాయి, మీరు 3 రెడీ వచ్చి, ఒకటి వచ్చి మాస్టర్ ఉంది, 2 వచ్చి మీకు నోడ్ అండ్ నోడ్ ఉంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మీకు ఈ డయాగ్రామ్ లో చూపించినట్టు మీకు పైకి వచ్చాను అనుకోండి, పైకి వస్తే మరి పెద్దదైపోయింది ఆగండి.
ఓకే పైకి వెళ్ళారు అనుకోండి. సో ఇది వచ్చి క్యూబర్నెటీస్ మాస్టర్, కింద వచ్చి మీకు మీకు క్యూబర్నెటీస్ నోడ్ ఉంది అనమాట యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు యాక్చువల్గా క్యూబర్నెటీస్ మాస్టర్కి మనం కనెక్ట్ అయ్యేటప్పుడు మన డెవలపర్ ఆర్ ఆపరేటర్ ఉన్నారు కదా, అది మనం అంటే మనం ఇక్కడ నుంచి కమాండ్స్ రన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యూబ్స్ క్యూబ్ సిటీల్ గెట్ నోడ్స్ అన్నాను, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఏమైందంటే ఇది బేసిక్గా వెళ్ళి క్యూబర్నెటీస్ క్లస్టర్ కనెక్ట్ అయింది. ఎలా కనెక్ట్ అయింది, రౌట్ 53లో ఇక్కడ ఉంటుంది చూడండి, api.streetrainings.com అని ఈ ఐపీ అడ్రస్ కనెక్ట్ అవుతుంది అనమాట డిఫాల్ట్గా వెళ్ళి కనెక్ట్ అయ్యి. ఓకే సో EC2 సర్వర్కి వస్తాను, EC2 సర్వర్కి వచ్చాను అనుకోండి, మీకు దాన్ని ఏమంటారు ఇది ఈ సర్వర్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా నాకు అదే ఈ పిక్చర్లో చూపించినట్లు వస్తాను. ఈ ఇక్కడికి వచ్చి ఏపీఐ దాని ఏ దీంట్లో మీకు క్యూబర్నెటీస్ మాస్టర్లో మల్టిపుల్ సర్వర్స్ మల్టిపుల్ ఉంటాయండి, అంటే ఏపీఐ ఒకటి, తర్వాత కంట్రోల్ మేనేజరు, షెడ్యూలరు, HCD అని మల్టిపుల్ ఉంటాయన్నమాట. సో ఏపీఐ సర్వర్ అంటే మీరు కమాండ్స్ అన్ని ఏపీఐకి వస్తుంది, అక్కడ నుంచి అది పోయి కింద రన్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మీకు ఈ షెడ్యూలర్ అని ఉంటుంది అనమాట. షెడ్యూలర్ వచ్చి మీకు ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను మీరు ఒక 10 కంటైనర్స్ క్రియేట్ చేస్తే ఏది ఎక్కడ స్టార్ట్ అవ్వాలో ఆ షెడ్యూల్ చెక్ చేస్తూ ఉంటుంది. కంట్రోల్ మేనేజర్ వచ్చి మీకు ఎన్ని రిప్లికేషన్స్ ఇవన్నీ చెక్ చేస్తుంది అనమాట. సో మీరు ఇంకా డీటెయిల్గా కావాలంటే ఓకే సో టేక్ లెట్స్ టేక్ సో చూసి క్యూబర్నెటీస్ మాస్టర్ కంపోనెంట్స్ ఏపీఐ సర్వర్ కంట్రోల్ మేనేజర్ అండ్ షెడ్యూలర్. మీరు చూసండి క్యూబ్ సిటీఎల్ మనం అనమాట ఇక్కడ నుంచి రన్ చేస్తున్నాం, వేరే సర్వర్ నుంచి రన్ చేస్తున్నాం, ఏపీఐ సర్వర్ కనెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మూడు ఉంటాయి కిందకి వెళ్తుంది అనమాట. సో సో ఫస్ట్ వచ్చి HCD ఉంది చూడండి. HCD ఇది యాక్చువల్గా వేరే కంపెనీ వీళ్ళు తీసుకొని చేశారండి యాక్చువల్గా, ఇది కోర్ OS వాళ్ళది యాక్చువల్గా. HCD ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ కీ వాల్యూ స్టోర్ యూజ్డ్ ఫర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ సర్వీస్ డిస్కవరీ కోఆర్డినేటెడ్ డిస్ట్రిబ్యూటెడ్. అంటే నోట్స్ కోసము ఏదైనా కొత్త మీరు క్రియేట్ చేసిన కంటైనర్స్ క్రియేట్ చేసి ఇక్కడ పాడ్స్ అంటారని దానికోసం అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు క్యూబర్నెటీస్ HCD రిలయబుల్లీ స్టోర్స్ ద కాన్ఫిగరేషన్ డేటా ఆఫ్ ద క్యూబర్నెటీస్ క్లస్టర్ రిప్రజెంటింగ్ ద స్టేట్ ఆఫ్ ద క్లస్టర్. దట్ మీన్స్ వాట్ నోడ్ ఎగ్జిస్ట్ ఇన్ క్లస్టర్, వాట్ పార్ట్ షుడ్ బి రన్నింగ్, విచ్ నోడ్స్ దే ఆర్ రన్నింగ్ ఆన్ అండ్ హోల్ లాట్ మోర్ అండ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ దమ్. ఇది చూడండి, యాజ్ ఆల్ క్లస్టర్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ HCD, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ బ్యాక్అప్ ప్లాన్ ఫర్ ఇట్స్. యూ కెన్ ఈజీలీ బ్యాక్అప్ HCD యూజింగ్ ECDL స్నాప్షాట్ టు సేవ్ కమాండ్. ఓకే ఫైన్, ఇది నెక్స్ట్ ఆపరేషన్స్కి వెళ్తుంది. సో మీరు కిందకు వచ్చారనుకోండి, నెక్స్ట్ వచ్చి API సర్వర్. ఓకే ఏపీఐ సర్వర్ ఏమంటుంది, వెన్ యూ ఇంటరాక్ట్ విత్ క్యూబర్నెటీస్ క్లస్టర్ యూజింగ్ క్యూబ్ సిటీఎల్ లైన్ ఇంటర్ఫేస్ యూఆర్ యాక్చువల్లీ కమ్యూనికేటింగ్ విత్ మాస్టర్ ఏపీఐ. అదే కదా నేను చెప్పింది, మీరు కమాండ్స్ నేను క్యూబ్ సిటీఎల్ ఇక్కడ పెట్టి నేను టైప్ చేస్తున్నానంటే, సో క్యూబ్ సిటీఎల్ ఐ థింక్ క్లస్టర్ ఇన్ ఫోన్ ఉంటుంది. కిందకు వస్తే మీకు క్లస్టర్ హైఫన్ ఇన్ఫో, సారీ, సో క్లస్టర్ ఇన్ఫో ఉంటుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ మాస్టర్ ఈజ్ రన్నింగ్ ఆన్ హియర్ అండ్ DNS ఈజ్ రన్నింగ్ హియర్ అని డీటెయిల్స్ అని వస్తాయి. ఎలా ఇస్తుంది, సో ఎలా ఇస్తుంది అంటే బేసిక్గా ఇది వచ్చి మనకి API సర్వర్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో యు ఆర్ యాక్చువల్లీ కమ్యూనికేటింగ్ విత్ API సర్వర్ కాంపోనెంట్. సో API సర్వర్ ఈజ్ అ మెయిన్ మేనేజ్మెంట్ పాయింట్ ఫర్ ఎంటైర్ క్లస్టర్ ఇన్ షార్ట్ ఇట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఎనీవే. సో తర్వాత వచ్చారనుకోండి మీరు, నెక్స్ట్ వచ్చి మీకు కంట్రోల్ మేనేజర్ అనమాట. సో మీకు ఏంటంటే బేసికలీ వాచెస్ ద స్టేట్ ఆఫ్ క్లూ API సర్చ్ వాచ్, ఇవన్నీ కూడా యాక్చువల్గా రిప్లికేషన్ కంట్రోలర్స్, తర్వాత ఎండ్ పాయింట్ కంట్రోలర్స్ ఇవన్నీ చెక్ చేస్తుంది. ఓకే ఆ తర్వాత షెడ్యూలర్, షెడ్యూలర్ వచ్చి మీకు షెడ్యూలర్ వాచెస్ ఫర్ ద అన్షెడ్యూల్ పార్ట్స్ బైండ్స్ ఎవ్రీథింగ్, అంటే ఏది ఎక్కడ రన్ అవ్వాలని కూడా చెక్ చేస్తుంది అనమాట. ఓకే సో ఈ విధంగా మీకు, సో కాబట్టి మాస్టర్ సర్వర్ ఈజ్ ద మెయిన్ అనమాట. మీకు మీకు మల్టిపుల్ మాస్టర్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఎనీవే మీకు ఐడియా కోసం. సో నేనేం చేస్తాను, ఇదంతా డిప్లాయ్మెంట్ అయిపోయినాక నేనేమంటానంటే ఇక్కడ ఇస్తాను. ఓకే రైట్ ఓకే సో ఇది ఈ విధంగా మీకు డిప్లాయ్ చేయొచ్చు అండి. సరే ఏమన్నా మనం స్లైడ్ కమాండ్స్ ఏమన్నా రన్ చేద్దాం అనమాట యాక్చువల్గా. సో నేనేం చేస్తానంటే మీకు బేసిక్గా మీకు దాని ఏమంటారు కొన్ని ఎలా ఎలా కొన్ని అడ్మినిస్ట్రేషన్ తెచ్చుకోవచ్చు అని కొన్ని కమాండ్స్ పెట్టినారు, మీరు కాల్ చేయొచ్చు అనమాట. సో క్లస్టర్ ఇన్ఫో అని టైప్ చేసి వస్తుంది. అలాగే యాక్చువల్గా ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి మనకి, అంటే
క్యూబర్నెటీస్ లో ఏమేమి రిసోర్సెస్ వస్తాయి అని మీరు అనుకుంటే. సో ఇవన్నీ రిసోర్సెస్ ఉన్నాయండి, మీరు చూసినట్లయితే బైండింగ్స్ అని పాడ్స్ ఇవన్నీ కూడా రిసోర్సెస్ అనమాట. అంటే ఏమేమి క్రియేట్ చేయొచ్చు, సీక్రెట్స్ సర్వీసెస్ ఇవన్నీ. సో నార్మల్గా మీరు ఎక్కువగా ఏమేమి డీల్ చేస్తారంటే, మీకు మీకు పాడ్స్ సర్వీసెస్ డిప్లాయ్మెంట్స్ వీటితో డీల్ చేస్తారండి. సో పాడ్స్ అంటే ఇక్కడ బేసిక్గా కంటైనర్ లాగనమాట. సో మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమేమి మీరు ఏదైనా ఒకటి రన్ చేయాలనుకోండి యాక్చువల్గా, ఓకే. సో నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, ఓపెన్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే ఇదేందని మళ్ళీ చెప్తానండి, ఒక పాడ్ రన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నేను ఏం చేస్తాను, నానో ఇదేందని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వై మై వరల్డ్ అని చెప్పి. సో ఎక్స్ అంటాను. సో క్యూబ్ సిటిఎల్ క్రియేట్ హైఫన్ ఎఫ్ మై వరల్డ్ డాట్ అన్నాను అనుకోండి, ఇదేముంటుంది, పాడ్ శ్రీ ఎంజినిక్స్ పాడ్ ఇస్ క్రియేటెడ్ అని వస్తుంది అనమాట. సో నేనేం చెప్పచ్చు, క్యూబ్ గెట్ పాడ్స్ అన్నాను అనుకోండి. సో మీకు చూపిస్తుంది చూడండి, ఈ విధంగా అంటే పాడ్ అని నచ్చబడి ఇట్స్ ఎ కంటైనర్ రన్నింగ్ అనమాట ఈ విధంగా. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను కావాలంటే హైఫన్ ఓ వైడ్ అని రన్ చేశాను అనుకోండి, మీకు ఎక్కడ రన్ అవుతుందో కూడా చూపిస్తాను అనమాట. ఓకే, మనకేందంటే సింపుల్గా డాకర్ రన్ కమాండ్ లాంటిది అనుకోండి. అయితే మీరు డాకర్లో ఒక ఈజీ వే ఏంటంటే, మీరు డాకర్ రన్ కమాండ్ చేసినప్పుడు దాంట్లో పబ్లిష్ పోర్ట్స్ అన్ని ఇచ్చేసుకొని మేనేజ్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే, ఇలా మీరు పాడ్ రన్ చేయగానే వర్కౌట్ అయిపోదు యాక్చువల్గా. నెక్స్ట్ ఏం చేయాలంటే నేను దాన్ని ఎక్స్పోజ్ చేయాలి సర్వీస్కి, ఇది కూడా రేపు మాట్లాడతాను. దానికి వచ్చి నేను ఏం చేస్తాను, ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సో మై ఇంజనీరింగ్ సీస్ ఎక్స్పోర్ట్ అని వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి క్యూబ్ సిఆర్ఐబి డిస్క్రైబ్ సర్వీస్ మై ఇంజనీరింగ్స్ అని ఇస్తాను. మనం ఏ పోర్ట్ కనెక్ట్ అవ్వాలని ఇక్కడ ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటాం, మనం కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో ఎక్కడ ఎక్కడ కనెక్ట్ అవుతుందని చెప్పి, సో నేనేం చేయొచ్చు, ఏదైనా నోడ్ కాపీ చేసి ఈ పోర్ట్ యాక్సెస్ చేస్తే మనకు రావాలన్నమాట యాక్చువల్గా. అంటే ఏంటి, నోడ్ తీసుకుంటాను, నోడ్ తీసుకొని ఇది తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి కోలన్ ఈ పోర్ట్ అన్నమాట, ఈ పోర్ట్లో కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా. సో మీకు ఫెయిల్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకు మీరు అడగచ్చు, ఎందుకు ఫెయిల్ అవుతుందని మీరు అడగచ్చు అనమాట. ఎందుకు అవుతుందంటే, EC2లో మనం సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేశారనుకోండి, ఆ సెక్యూరిటీ గ్రూప్లో మీరు ఇన్బౌండ్ వచ్చి అన్ని పోర్ట్స్ అలౌ చేసలేదన్నమాట. సో నేనేం చేస్తాను, ఎడిట్ అని చెప్పి యాడ్ రూల్ అని చెప్పి ఆల్ ట్రాఫిక్ అలౌ చేస్తాను. బేసిక్గా ఫెయిల్ అవ్వాలి, మీకు కొంచెం వెయిట్ చేయండి. ఇది ఈవెన్ మీరు కావాలనుకుంటే వేరే మెషిన్ కూడా, అది కూడా ఫెయిల్ అవ్వాలన్నమాట. సో చూద్దాం. ఫెయిల్ ఫెయిల్ పేజ్ కెనాట్ బి డిస్ప్లే రావాలి, దానికోసం వెయిటింగ్. ఓకే, పోయిందా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఆల్ ట్రాఫిక్ అని చెప్పి ఎనీవేర్ పెట్టి సేవ్ అంటాను. సేవ్ అనేసి ఇన్స్టెన్స్కి పోయి మనం ఆల్రెడీ ఇది కూడా తీసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం మనం, 206లో ఉన్నాం కదా. ఇంకోటి ఏంటి, ఇది వచ్చి 250, ఇది కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి కోలన్ పోర్ట్ నెంబర్ వచ్చి ఇది ఇప్పుడు రావాలి యాక్చువల్గా మీకు. చూసారా, ఇది రావాలా ఇది రావాలి. అంటే ఏంటంటే, అన్ని అన్ని నోట్స్లో మీకు పోర్ట్ ఓపెన్ అయ్యింది. నేను చెప్పాను సేమ్ డాకర్ లాగే అనమాట, ఇది కూడా మీకు అన్ని చోట పోర్ట్ ఓపెన్ అయి ఉంటుంది అనమాట, మీరు కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఒక పాడ్ ఒక సర్వీస్ రన్ అవుతుంది. దీని గురించి డీటెయిల్ రేపు మాట్లాడదాము, డోంట్ వరీ అబౌట్ నౌ. సో దాన్ని ఏమంటాను, క్యూబ్ గెట్ పాడ్స్ ఎస్విసి అంటే మీకు ఒక పాడ్ రన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఏఎం సర్వీసెస్ రన్ అవుతున్నాయి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మనం ఏంటంటే ఇది క్రియేట్ చేయాలండి, ఈ విధంగా మనం డిప్లాయ్మెంట్స్ అని ఇంకా ఉన్నాయి, నేమ్ స్పేసెస్ ఉన్నాయి, దాన్ని డీటెయిల్గా రేపు మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చి, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి ప్రాపర్గా మీరు దీన్ని ఈ క్లస్టర్ని డిలీట్ చేయడం ప్రాపర్గా చేయాలండి. అది ఎలాగో చెప్తాను. బిఫోర్ నేను డిలీట్ చేయకముందు ఎనీ క్వశ్చన్స్ మీకు?
హర్ష గారు, అంటే మీరు వెబ్సైట్ ద్వారా డాకర్ బిల్ చేశారు, సారీ కుబర్నెటీస్ బిల్ చేశారు, కానీ నార్మల్ గా మనం బిల్ చేయలేము, అంటే వెబ్సైట్ ఎందుకు తీసుకున్నారని. ఇది ఏది వెబ్సైట్ ఉంది? నేను వెబ్సైట్ తీసుకోలేదండి. బై ది వే, మీరు గోడారి మీరు వెబ్సైట్ అనుకోవద్దు, దీన్ని ఇది ఒక డొమైన్ కొనుక్కున్నాం. ఓకే, సో కాప్స్ కాప్స్ మీరు ఇది లేకుండా రౌట్ 53 క్రియేట్ చేయలేరు. రౌట్ 53 క్రియేట్ చేయలేకపోతే మీకు రికార్డ్స్ క్రియేట్ కాలేవు. క్రియేట్ కాలేకపోతే మీకు కాప్స్ డిప్లాయ్ కాదనమాట. సో కాప్స్ కి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు డిఎన్ఎస్ ఉండాలి, ఇది ఉండాలి, అది రిక్వైర్మెంట్. సో నేను వెబ్సైట్ కాదు, అది డొమైన్ పేరు. అది రిక్వైర్మెంట్ బై డిజైన్. అది ఓకే, చలో. సో ఇంకా చాలా కమ్మి కాబట్టి ఈ లోపల మీరు డిప్లాయ్ చేసి చెక్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ మీరు. బట్ నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవే మనం ఒక ఫుల్ 1 అవర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే డిలీట్ జాగ్రత్త చేయకపోతే బిల్ పడే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మీకు ఫస్ట్ ఈ విధంగా డిలీట్ చూడండి, కాప్స్ డిలీట్ క్లస్టర్ అని చెప్పి ఇది ఉంది కదా, ఇదనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ 2 కాపీ చేస్తాను. వెంటనే డిలీట్ కాదండి, మనం హైఫన్ చేస్తాను ఇవ్వాలి యాక్చువల్గా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇది అవసరం లేదు అండి, ఫస్ట్ ఇది అవసరం లేదు. యా, సో ఇది ఇచ్చుకుంటే ఆటోమేటిక్ అన్ని అదే డిలీట్ చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి ఇంకోటి నేను చేసేక ముందు ఏంటంటే మీకు ఎల్ఎస్ మీకు క్యూబ్ అంటే మీకు బేసిక్ ఎల్ఎల్ అని టైప్ చేస్తే మీకు అది కనిపిస్తుంది, హైడ్ అయిపోయినాయి మీకు కనిపిస్తుంది అనమాట. ఎల్ఎస్ హైఫన్ ఏఎల్ అన్నారంటే మీరు చూడండి డాట్ క్యూబ్ అని ఉంటుంది చూడండి, ఎల్ఎస్ అట్ క్యూబ్ అంటుంది అనమాట. మళ్ళీ దాని కింద కాన్ఫిగ్ అని ఉంటుంది చూడండి. సో నేనేమంటానంటే క్యాట్ క్యూబ్ కాన్ఫిగ్ అని చూసారా. సో ఈ కాన్ఫిగ్ లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందండి, ఎలా యాక్సెస్ చేయాలి, మీ క్లస్టర్ని ఎలా యాక్సెస్ చేయాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మీరు జనాలు ఈ అడ్మిన్ సర్వర్లోకి లాగిన్ చేసి ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకుంటారు క్యూబర్నెటీస్ క్లస్టర్. ఒకవేళ ఇంకొక అడ్మిన్ సర్వర్ కూడా కావాలనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకొక సర్వర్లో ఈ క్యూబ్ డాట్ క్యూబ్ క్రియేట్ చేసి దాంట్లో ఈ ఫైల్ కానీ కాపీ చేసి అక్కడ పెట్టేశారు అనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే నా ఉద్దేశం మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. కాకపోతే మనం ఒక సర్వర్ డిప్లాయ్ చేయాలా. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, సో బేసిక్గా ఇది అడ్మిన్ సర్వర్ అంటే అందరూ ఒక సర్వర్లో లాగిన్ చేయడం కష్టం అయిపోతుంది కాదు, మనకి మల్టిపుల్ సర్వర్స్ కావాలనుకోండి. లాంచ్ ఇన్స్టెన్స్ అనండి, సెలెక్ట్ T2 మైక్రో, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ వచ్చి నేను 2 అడ్మిన్ సర్వర్ 2 అని ఇస్తాను, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, రివ్యూ అండ్ లాంచ్, లాంచ్. లాంచ్ అయిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు దాంట్లో లాగిన్ చేయాలా. లాగిన్ చేసినాక నేను ఏం చేస్తానంటే దాంట్లో ఫస్ట్ క్యూబ్ సిటిఎల్ డౌన్లోడ్ చేసి నేను కాపీ పర్మిషన్స్ ఇస్తానండి. తర్వాత మనం ఏంటంటే ఒక డాట్ డాట్ క్యూబ్ అని ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి దాని లోపల కాన్ఫిగ్ అని ఇంకో ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఇస్తాం అన్నమాట. సో హోల్డ్ అప్, ఓకే. సో బై డిఫాల్ట్గా మీకు తెలుసు క్యూబ్ అని టైప్ చేసి మీకు ఏం ఉండదని. సో నేను డౌన్లోడ్ చేయాలి ఫస్ట్ మీకు క్యూబ్ సిటిఎల్. సో దానికోసం మీకు ఆల్రెడీ చూపించాను కూడా కదా ఇంతకుముందు, ఎక్కడ ఉంటుంది రిలీజెస్, ఇది ఇక్కడ ఉండాల క్యూబ్ సిటిఎల్. సో కాపీ చేయండి, ఇక్కడికి వచ్చి ఇస్తే కాపీ అవుతుంది. సో chmod 700 క్యూబ్ సిటిఎల్ అంటాను, ఇక్కడికి వచ్చి క్యూబ్ సిటిఎల్ గెట్ పార్ట్స్ అని అనుకోండి. బేసిక్ ఏం రాదు అక్కడ, నా దానికి ఏం తెలియదు అనమాట, ఎక్కడ ఏముంది నాకు అది తెలియదు కదా, ఎట్ట చేయమంటా ఉంటుంది అనమాట. ఫైన్, ఇబ్బంది లేదు, మనం రూట్లో ఉన్నాం. నేనేమంటానంటే ఎంకేడిఐఆర్
dir వచ్చి డాట్ క్యూబ్ అని ఇస్తాను. డాట్ క్యూబ్ ఉందన్నమాట. సో నానో డాట్ క్యూబ్ కాన్ఫిగ్ అంటాను. ఇది ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి ఇది మొత్తం కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి కంట్రోల్ కంట్రోల్ ఎక్స్ అంటాను. ఎందుకైనా మంచిది, మీకు ఏం పర్మిషన్ ఉంది, ఒక రీట్రైట్ పర్మిషన్ ఉంటే చాలు. ఓకే ఫైన్. సో అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు రైట్ నౌ ఎల్ఎల్ డాట్ క్యూబ్ కామన్ ఎల్ఎల్ డాట్ క్యూబ్ అంటే అందరికీ రీడ్ రైట్ అందరికి ఉండకూడదు అండి, అది ప్రాబ్లం కదా. సో నేనేం చేస్తానంటే సిహెచ్ మోడ్ 600 క్యూబ్ కాన్ఫిగ్ అన్నాను అనుకోండి, ఓన్లీ రీడ్ రైట్ వచ్చి నాకే ఉంది, అంటే రూట్కే ఉందని ఎవరికి లేదు. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, అయితే నేను మూవ్ చేయాలి కదా, మూవ్ క్యూబ్ సిటిఎల్. సో ఏదమని యూజర్ లోకల్ ఎస్ బిన్ క్యూబ్ సిటిఎల్ అంటాను. ఓకే ఇప్పుడు చూడండి, క్యూబ్ సిటిఎల్ గెట్ పార్ట్స్ అంటే నాకు రావాలి, చూసారా, గెట్ ఎస్విసి అంటే రావాలి, తర్వాత క్లస్టర్ హైఫన్ ఇన్ఫో అంటే రావాలి. ఎలా వస్తుంది, ఆ కాన్ఫిగ్ల ఫైల్లో అంతా తీసుకొని ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. ఇది ఈ విధంగా ఆ కాన్ఫిగ్ ఫైల్ యూస్ చేసుకొని మనం వేరే వాళ్ళకి వెళ్ళాలి. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చి డిలీట్ చేయడం అన్నమాట. డిలీట్ ఎలా చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను సింపుల్గా ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, మొత్తం డిలీట్ అయిపోవాలి. ఏమంటుంది, ఓ కాప్స్ లేదు కదా, ఐమ్ సారీ, ఇక్కడ చేద్దాం, ఇక్కడ ఉందిగా కాప్స్ ఇచ్చి ఎంటర్ కొడదాం. సో ఆటోమేటిక్గా మొత్తం డిలీట్ అయిపోతుందండి. వాల్యూమ్స్ గిరి మొత్తం ఏ టు జెడ్ ఏం సబ్మిట్ క్రియేట్ అయినాయి, ఆటో స్కేలింగ్ రూల్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి ఏ టు జెడ్గా. ఓకే సో మీరు కౌంట్ ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ సీటుకి వచ్చాను అనుకోండి, రిఫ్రెష్ చేశారు అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అవ్వాలి డిలీట్ అవ్వడం, మీకు చూసారా షట్టింగ్ డౌన్. సో అలాగే మీ అడ్మిన్ సర్వర్ ఏదైనా ఒక అడ్మిన్ సర్వర్ ఎక్కడైతే కాప్స్ ఇన్స్టాల్ చేశారు చూసారా, అడ్మిన్ ఎక్కడ చేశాను, అడ్మిన్ సర్వర్లో చేశాను, అందుకని ఎక్కడైతే కాప్స్ ఉందో, కాప్స్ అనేది మీకు చెప్పాను కదా, కాప్స్ అనేది మొత్తం ఈ క్యూబ్డిస్ మేనేజ్ చేయడానికి, క్యూబ్ సిటీలో వచ్చి మీరు క్యూబ్డిస్ లోపల మేనేజ్ చేయడానికి. సో ఇది టెర్మినేట్ అయిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు. సో నేను ఇది కూడా కాసేపులో టెర్మినేట్ చేస్తాను. మీరేందంటే తర్వాత అంతా అయిపోయినాక రౌట్ 53కి వచ్చి S3కి డిలీట్ చేయకపోయినా నష్టం లేదండి, మనకేం పెద్ద పెద్ద ఇది ఉండదు అనమాట దీని లోపల. కానీ రౌట్ 53కి వచ్చి, సో రౌట్ 53కి వచ్చి ఇవి ఇవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అయితే మీరు ఏంటంటే హాఫ్ డాలర్ బిల్ పడుతుందండి ఎవ్రీ మంత్కి, మీకు రౌట్ 53 జోన్ వాడితే అది కూడా డిలీట్ చేసేయండి, అది మేలు అనమాట. యాక్చువల్గా నేనేం చేస్తానంటే ఇది నేను అట్టే ఉంచుతాను డిలీటెడ్ క్లాస్, ఎందుకంటే రేపు క్లాస్ ఉంది కదా, అందుకని ఈ నేను డొమైన్ చేయను, మళ్ళీ క్రియేట్ చేస్తాను, మళ్ళీ క్రియేట్ చేయడం ఎందుకో బాధ అంతా అని ఇట్లా పెట్టేస్తాను. అయితే S3 క్లియర్ చేస్తాను మళ్ళీ రేపు క్రియేట్ అవ్వడానికి అనమాట, మీ క్లాస్ అవ్వకముందే నేను చేస్తాను అనమాట, ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ కాకుండా వేరే డిస్కస్ చేసుకోవచ్చు. రైట్. సో ఈ సీటుకి వెళ్తే అంతా అయిపోయి ఉండాలి, అన్నీ అయిపోయినాయి, పనిలో పనిగా నేను నా అడ్మిన్ సర్వర్ కూడా డిలీట్ చేస్తున్నాను. సో నేనేం చేస్తాను, లేకపోతే ఇది స్టేట్ వచ్చి స్టాప్ చేసి పెడతాను, రేపట యూస్ చేసుకుంటాను కదా, స్టాప్ చేసి పెడతాను. ఓకే వాల్యూమ్స్ చెక్ చేశారంటే వాల్యూమ్స్లో కూడా మీకు ఒకే అన్ని డిలీట్ అయిపోయినాయి, నా ఒక కేఎస్ అడ్మిన్ సర్వర్ వాల్యూమ్ మాత్రం ఉందన్నమాట. ఓకే ఇదండి, దిస్ ఈస్ హౌ మీరు బేసిక్ ఇన్స్టలేషన్ ఆఫ్ కే ఆర్ కంప్లీట్ ఇన్స్టలేషన్ ఆఫ్ అంటే ఆర్ ప్రొడక్షన్ గ్రేడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ కాప్స్ తో యూస్ చేసి డిప్లాయ్ చేయడం ఈ విధంగా చేయొచ్చు. ఓకే రైట్. సో ఎనీ క్వశ్చన్స్? రేపు మనం పార్ట్స్ గురించి అన్ని గురించి మాట్లాడదాం. సార్ S3 లో ఏం ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది, యాక్చువల్ కాన్ఫిగరేషన్ కాకుండా ఏమైనా? స్టేట్ ఫైల్ మొత్తం, దానికి పీకే ఫైల్స్ అన్నీ ఉంటుందండి, ఆ క్లస్టర్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది, అందుకే దానికి ఎవరికి యాక్సెస్ ఇవ్వం అన్నమాట. ఓకే
సో అర్షర్ అండ్ క్లౌడ్ లో కాకుండా నార్మల్ గా విఎంస్ లో సెటప్ చేసుకోవచ్చా అండి? చేయొచ్చండి, కాకపోతే అది సెటప్ అయినప్పుడు మీ జుట్టు ఊడిపోయి ఉంటుంది. అదైంది, అంత కష్టం అది. ఓకే ఓకే, సండే పెడతారా అంటే క్లాస్? సండే ప్లాన్ పెట్టుకొని ఉండే లేదు అండి, సండే టెరాఫార్మ్ రిడక్షన్ ఇస్తాను. ఎందుకంటే లేట్ అయిపోతుంది అండి, అంటే మీకు యాక్చువల్ నేను చిన్నగా చెప్తున్నాను కదా, ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట. అంటే నాకు కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి కదా, అందుకని ఏంటంటే యాక్చువల్ 11th లోపల అయిపోవాలన్నమాట క్లాస్ యాక్చువల్ గా, బట్ ఇది ఎక్స్టెండ్ అయ్యేటట్టు ఉంది. అలా నేను హడావిడిగా చెప్పడం నాకు ఇష్టం లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా క్లియర్ గా ఇవ్వాలన్నమాట, అందుకని సండే కూడా ఉందన్నమాట. ఓకే ఓకే, 1 అవర్ మేనేజ్ చేయండి, లేకపోతే ఏమైనా ఎట్లా వీడియో ఉంటుంది ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే, చలో గైస్, సీ యూ టుమారో సేమ్ టైం, మనం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. బాయ్.